మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. తింటున్నావా గట్టి తింటున్నావా? 6 సంవత్సరాలు 5 లక్షల రూపాయలు తీసుకుని ఆ రాకెట్ డ్రైవర్ చూసి బుద్ధి తెచ్చుకోరా. ఇచ్చి తక్కువైనా సరే 10 సార్లు 10 సార్లు ఫోన్ చేసి ఇచ్చేస్తాడు. హలో హలో, మా మామగారికి నేను 1 లక్ష రూపాయలు కొట్టాలి సార్. పొరపాటు మీ ఎగట్లో పట్టిపోయింది సార్. సంప్రతి వార్తా స్వయం బయట వర్షాల బయటికి వెళ్తే గొడుగులు పట్టుకెళ్ళండి. 99,999 రూపాయలు కట్ అయిపోను. 1 రూపాయి మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలండి? 7 రూపాయి పెర్ఫార్మెన్స్ కి 1 రూపాయి ఇచ్చేయడమే కరెక్ట్ అండి. ఇంటికి దీపం ఇల్లాలన్నారు. ఒక్క దీపం ఉంటేనే అంత వెలుగు వస్తే, 2 దీపాలుంటే అదేం కాదులేండి. ఫస్ట్ నన్ను చేసుకున్నాడు, పిల్లలు పుట్టలేదు, అందుకని నా చెల్లెం చేసుకున్నాడు. అదేదో నాకు మాత్రం పుట్టించినట్టు. తను తప్పే తను తెలుసుకోలేదు. ఇంకో దాన్ని చేసుకుంటా. ఈసారి మీకు ఆ శ్రమ ఇవ్వలేండి, మేమే ఎలాగెలా కష్టపడి కంట. అది రెస్పెక్ట్ అంటే ఇది ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ అక్కడ నుంచే తీసామయ్యా. అన్నొచ్చింది కదా మందురా, తీసుకో. బిర్యానీ రా, శవం వచ్చిన స్మెల్ వస్తుంది. నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, సో ఆడికి వెళ్ళి తీసుకొచ్చిన. శవం కింద ఇంట్లో పెట్టిన బియ్యం నాకు ఇస్తారా మీరు? అన్నొచ్చింది స్టఫ్ అండి నీరా నాయన. ఏ మంచి స్టఫ్ రా, ఇది హైలైట్ ఉంటుంది. ఏదైనా రూపాయి బిల్ వచ్చింది దీంట్లో. సారీ అన్న, ఇక్కడ ఇది అదిగోరా హీరో వస్తున్నాడు. స్టోరీ ఏంటి? హీరో ఉంటాడు ఇంట్లో, అత్తారింటికి వస్తాడు, గొడవ పెట్టుకుంటాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ పిలుస్తారు, వస్తాడు, గొడవ పెట్టుకుంటాడు వెళ్ళిపోతాడు. కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పుడల్లా వస్తాయి. అలా కాదు, వెళ్ళిపోవడం రావడానికి, రావడం మళ్ళీ వెళ్ళిపోవడానికి. ఎందుకు కొంచెం ఎనర్జీ లెస్ గా ఉన్నారు? ఏమైంది? 24 అవర్స్ ట్రావెల్ చేసి వచ్చాను అమెరికా నుంచి. కాస్త హ్యాంగ్ ఓవర్ కావచ్చు. కమిన్ మెయిన్ బిల్డింగ్. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.